సమాంత నాగచైతన్యల పెళ్లికి అంతా రెడీ అయిపోయింది. ఎంగేజ్మెంట్ ఈ సంవత్సరం నవంబర్లో, పెళ్లి నెక్స్ట్ ఇయర్ అనే వార్తలు టాప్ న్యూస్గా నడుస్తున్న టైంలోనే సమాంత కొన్ని విషయాల్లో అత్తమామలు కాబోతున్న అమలా నాగార్జునకి నచ్చట్లేదని న్యూస్ కూడా హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా చైతూ మదర్ లక్ష్మికి సమాంత డ్రెస్సింగ్ సెన్స్ అస్సలు నచ్చట్లేదని టాక్ నడుస్తోంది. సమంత జనతా గ్యారేజ్ తర్వాత ఏ ప్రాజెక్ట్ సైన్ చేయకపోవడం, పైగా వీరి రిలేషన్షిప్ని రూమర్స్లో ఉండేలా సడన్గా చైతూ సమంతలు షాపింగ్ చేస్తూ దర్శనమివ్వడం, దీని తర్వాత నాగార్జున వీరి పెళ్లికి ఎస్ అనడం, ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. అక్కినేని ఫ్యామిలీకి కోడలు అవుతున్న విషయం అఫీషియల్గా సమంత కానీ నాగార్జున కానీ ఇంకా నాగ్ ఎక్స్ వైఫ్ లక్ష్మీలు అనౌన్స్ చేయకపోయినా మీడియాకి మాత్రం అనఫీషియల్గా ఈ న్యూస్ పక్కా అని తెలుసు. అయితే పెళ్లికి లైన్ క్లియర్ అవ్వడానికి సమంత బోలెడని కండిషన్లకి ఎస్ అనవలసి వచ్చిందట. సినిమాలకి గుడ్ బై చెప్పాలని, ఒప్పుకున్న సినిమాల నుండి తప్పుకోవాలని, పేచెక్లు రిటర్న్ చేయమని, ముఖ్యంగా పెళ్లి విషయం అఫీషియల్గా అక్కినేని ఫ్యామిలీ అనౌన్స్ చేసే వరకు పబ్లిక్ చేయవద్దని లాంటివి అనమాట. బట్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ఈ అమ్మడు ఎక్కడో ఓ చోట ఏదో క్లూ మీడియాకి ఇస్తూనే ఉంది. దీనితో కాస్త కంట్రోల్లో ఉండమని, ఎక్స్ట్రాలు చేయవద్దని చైతన్య త్రూ నాగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ వార్నింగ్కి రివెంజ్ తీసుకోవడానికో లేక పెళ్లికి ముందే జరిగే స్పిన్స్టర్ పార్టీ చేసుకుందామనుకుందో ఇండస్ట్రీలో తన ఫ్రెండ్స్ అయిన రకుల్, రెజీనాలతో కలిసి ఓ ఫారెన్ ట్రిప్లో పొట్టి పొట్టి డ్రెస్సులతో ఎంజాయ్ చేసిన సమంత ఆ ట్రిప్ ఫొటోస్ని సోషల్ మీడియాలో పెట్టి అక్కినేని ఫ్యామిలీకి సవాలు విసిరినట్టు చేసింది. దీంతో నాగ్ సమంత రూత్ ప్రభుకి వార్నింగ్ ఇచ్చి దండగా అనుకున్నాడో ఆమె పేరెంట్స్కి ఆ వార్నింగ్ ఇచ్చాడట. వార్నింగ్ ఏంటంటే కూతుర్ని కంట్రోల్లో పెట్టమని, వల్గారిటీ లేకుండా ప్రాపర్ డ్రెస్సింగ్ చేయమని. అయినా సమంత కంటిన్యూస్గా ఏవో ఒక బుల్లి బుల్లి డ్రెస్సుల ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ఉంది. నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళని సపరేట్గా చేద్దామనుకుంటున్నాడని, వారి పార్ట్నర్స్ని వాళ్లే చూస్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది అన్నాడే కానీ సమంత కోడలు కాబోతోందన్న విషయాన్ని రివీల్ చేయలేదు. అయితే శామ్ విషయంలో మరోసారి ఆలోచించమని నాగ చైతన్యపై ప్రెజర్ తెస్తున్నాడని ఇంటర్నల్ టాక్. తాజాగా సమంత వేసుకుంటున్న చిన్న డ్రెస్సుల గురించి లక్ష్మితో పాటు అమలా కూడా కామెంట్ చేసిందట. జనతా గ్యారేజ్ తర్వాత కెమెరా ముందుకు రాదు అనుకున్న సమంత రీసెంట్గా సౌత్ ఇండియన్ మాల్ వారికి ఓ యాడ్ ఫిల్మ్లో నిండుగా శారీలో షూట్ చేస్తూ దర్శనమిచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందా డార్లింగ్? నచ్చితే డార్లింగ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డార్లింగ్, మర్చిపోదే టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ మీకోసం.